సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు మరియు స్వచ్ఛ కార్మికులకు ప్రైవేట్ టీచర్ల మాదిరిగా వీరికి కూడా వేతనాలు ప్రభుత్వం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికుల ఐక్యత లాక్ డౌన్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కార్మిక వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లను వెంటనే ఆదుకోవాలి. పనిచేసే కార్మికులను వెంటనే కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు ఆదుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లను వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లను వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లను వెంటనే ఆదుకోవాలి. కాలం నుండి కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూసివేయడంతో పాటు ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛ కార్మికులు, స్కావెంజర్స్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబాలను నెట్టుకొస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వము ఆ పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను గుర్తించైనా ఈ స్కావెంజర్స్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తించి కార్మికుల యొక్క సేవను గుర్తించి వెంటనే లాక్డౌన్ అయిపోయేంత వరకు, కరోనా నిర్మూలన జరిగే వరకు ఈ కార్మికులను సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి వరకు ఈ ప్రభుత్వమే పూర్తిగా వీళ్ళ బాధ్యత కోసం మరియు వీళ్ళ ఉద్యోగ భద్రత కోసం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి సిఐటి పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పిల్లలు మేము బతకలేకున్నాము, మాకేమైనా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రైవేట్ టీచర్లకు సహాయం చేస్తూ ఉన్నారు, మాకు చేస్తలేరు. మాకు కూడా సహాయం చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఏఐసీసీ పిలుపు మేరకు మరియు రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో మరియు నిరసన కార్యక్రమం వచ్చిన 7 సంవత్సరాలకెళ్ళి మినిమం 13 సార్లు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర పెంచడం. సెంచర్ ఎవరి మీద కొడుతున్నావు? సెంచర్ కొట్టిండంటే అది రికార్డ్ అంటారు. 100 రూపాయలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధర సెంచర్ కొట్టిండని బీజేపీ నాయకులు, చిల్లర నాయకులు సెంచర్ కొట్టినట్టు పెట్టుకుంటావు. సెంచర్ కొట్టాల్సిందే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరల మీద కాదు, బలుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగుని నింపినప్పుడు సెంచర్ కొట్టినట్ల ఏదో డీజిల్ ధర పెంచడమని గొప్పలు చెప్పుకోవడం కాదు. అదే యూపీఏ గవర్నమెంట్ లో ఏఐసీసీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నది రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. డీజిల్, గ్యాస్ ధరలు కూడా తగ్గించాలి. మరి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా ప్రతి గింజను కొనాలి. రైతులకు కనీసము సంతులు ఇయ్యని పరిస్థితి ఉంది. ఈరోజు మేము ప్రతి గింజను కొంటున్నాం. ప్రతి రైతు యొక్క కంట్లో ఆనందం చూస్తున్నామని ప్రభుత్వాలు వారి గొప్పలు చెప్పుకుంటున్నాయి తప్ప వారు ఏ విధంగా కూడా కొట్టలేరు. రైతు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి తెలంగాణలో ప్రజలు మరి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఇస్తుందని చెప్పుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా పెంచుకుంటూ పోతా ఉంది. మరి కేసీఆర్ ప్రభుత్వం పేదల యొక్క నడి విరుస్తూ ఉంది. జనాలకు మబ్బే చెప్పి మేము రైతు బంద్ చేస్తున్నాం, మీకు రుణాలు ఇస్తున్నాం అని చెప్పేసి ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పేదల యొక్క ఈ నిరసనను వారు గమనించి పెట్రోల్, డీజిల్ ధరను, గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని చెప్పేసి మరి కులక్షల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. జై కాంగ్రెస్.
జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టులను నిరసిస్తూ పలు జర్నలిస్ట్ సంఘాలు శుక్రవారం హైదరాబాద్ బంగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇలా జరగడం అనేది చాలా అవమానకరం. హింసకు ఫీలవుతున్నాం. దయచేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇలా చేస్తే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారు గమనించాలి. ఒక జర్నలిస్ట్ని ఇలా అరెస్ట్ చేయడం వల్ల యావత్ జర్నలిస్ట్ అవమానకరము. ప్రభుత్వానికి చాలా ఇన్సల్ట్గా ఉంటుంది. కాబట్టి జర్నలిస్టులతో స్నేహభావం పెంచుకోవాలి. జర్నలిస్టు తెలంగాణ పోరాటంలో ఉద్యమం చేయలేదా? ప్రథమంగా జర్నలిస్టులే కదా సహకారం చేసింది అంతా. కాబట్టి జర్నలిస్టు ఏదైనా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, వార్తా సేకరణలో కొన్ని తప్పులు జరిగి ఉంటాయి. దానికి లీగల్గా వెళ్ళి ఇది కాదు అని చెప్పేసి ఖండించాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని రవిలాగా రోడ్డు మీద అరెస్ట్ చేసి భయభ్రాంతుల గురి చేయడం అనేది చాలా తప్పుది. తెలంగాణ వ్యక్తి జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం ఉందా లేదా ఇక్కడ మంత్రులు అధికారులు ఏం లాభం? జర్నలిస్టుగా ఇలాంటి పరిస్థితి ఉందంటే సాధారణ పబ్లిక్ పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలంగాణ పరిపాలన చాలా నియంత్రణంగా జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉన్నారో లేరో మేము ఆ విషయాన్ని కూడా బయటికి పెట్టాలంటే మమ్మల్ని ఈ విధంగా అంచివేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రజా సమస్యల్ని బయటికి తీసుకురావాలంటే జర్నలిస్టులు ఏవద్దు, వీళ్ళు భయంతో బతకాలి, వీళ్ళు న్యూస్ కవరేజ్ చేయొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అంచివేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని ఈ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాలి. రఘుపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాచిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ఆవాస చాకలిగూడెంకు చెందిన సతీష్ ప్రమాదవశాత్తు 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ కుటుంబ పరిస్థితి గురించి మంత్రి కేటీఆర్కి ట్వీట్ చేయగా వెంటనే 2 లక్షల రూపాయల్లో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇక ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా ఆలేరు పట్టణంలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆలేరు రహదారులపై బైఠాయించారు. ఈ రకంగా లేదు స్థిరీకరణ చేసి ఎప్పుడో ఒకసారి పెంచిన గానీ ఇది నిమిషం గుండె కొట్టుకున్నట్టు హార్ట్ కొట్టుకున్నట్టు మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మొండి వైఖరితో ఎన్ని సార్లు ప్రతిపక్షాలు తెలియజేసినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదు. మరి ఈ డీజిల్ బ్యారెల్ ఒకప్పుడు 40-50 రూపాయలు అట్లా ఉండే, ఈ రోజు మరి 100 డీజిల్ బ్యారెల్ తక్కువన్నప్పుడేమో ధర ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు ధర తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రెండోది దీనికి ఒక కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. రాష్ట ప్రభుత్వం కూడా 30 రూపాయలు వేస్తుంది. సో వీళ్ళందరూ తగ్గిస్తే సామాన్యుడికి అసలే కరోనా వల్ల చచ్చిపోతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, తెల్లారి లోపల ఎంతమంది చచ్చిపోతున్నాయి ఎవరు తెలియని పరిస్థితి ఉంది. రైతుకి మొలకలు వచ్చినాయి అయినా ఎవరు కొనటోళ్ళు లేడు, రైతుకి ట్రాక్టర్తోనే దున్నాలి, దానికి కూడా డీజిల్ పెట్రోలే కావాలి. కాబట్టి అన్ని వర్గాలకి కూరగాయల నుంచి మొదలు పెడితే పంట పండించే రైతు వరకు కూడా ప్రతి ఒక్కరికి ఈ ధరలు నీదబడుతున్నాయి, బరువు అవుతున్నాయి. కాబట్టి ఈ వీళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీల కంటే ఎక్కువగా ప్రజల మీద వేసేటువంటి ఈ ట్యాక్స్ని సెస్సుల్ని ఎందుకంటే కరోనా సెస్సు కూడా ఎంతో తయారు చేస్తుంది గవర్నమెంట్. సో ఈ సెస్సుల ద్వారా ఈ ట్యాక్స్ల ద్వారా తగ్గించే ఉన్నటువంటి డబ్బుల్ని పెంచకుండా తగ్గించి 60-50 రూపాయలకే డీజిల్ పెట్రోల్ వచ్చే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.
యూజన్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మనం మోడీ ప్రభుత్వం వచ్చినా చూస్తా ఉన్నాం నిత్యావసర సరుకులు అలాగే పెట్రోల్ బంకులు ప్రతిదీ కూడా సామాన్యుడికి అందుబాటులో కూడా పెంచుకుంటూ పోతా ఉన్నారు. సామాన్యుడి నడ్డి నిరిసే రకంగా కూడా ఈ ప్రభుత్వం పెడతా ఉంది. కేవలం కాంట్రాక్టర్ల కోసం అంబానీ ఆదాళ్ల కోసమే ఈ బీజేపీ ప్రభుత్వం మొదటి ఆలోచించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా వంట నూనె జిల్లా అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దేశంలో పెంచుతున్న డీజిల్ పెట్రోలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 43 సార్ల పెట్రోల్ రేటు పెంచడం జరిగింది. గ్రామాల నుంచి అధ్యక్షులు మరియు పెద్దలు ఉపేంద్ర రెడ్డి గారు మరియు అధ్యక్షురాలు అందరూ ఏకమై ఈ పెట్రోల్ డీజిల్ రేటు మీద పెంచినందుకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు తగ్గించాలి. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు తగ్గించాలి. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. ఈరోజు మరి ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మరి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మరి పేదవాడిని మధ్య తరగతి వాడు మరి అలా తినడానికి తిండి లేని పరిస్థితి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము రాజభోగాలు అనుభవించుకుంటా మధ్య తరగతి వాడి మీద పన్నులు వేస్తూ ఇవాళ సుమారు మధ్య తరగతి వాడు పేదవాడు బతకకుండా నడ్డి విరిచేటట్టుగా ఇవాళ లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు డీజిల్ ధర 98 రూపాయలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకప్పుడు మరి తినే వస్తువులు ఎంత తక్కువ ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ సుమారు లీటర్ పెట్రోల్ ధరలే కాదు నిత్యావసర వస్తువులు కూడా సుమారు ప్రభుత్వం పెట్రోల్ ధరలను డీజిల్ ధరలను నిత్యావసర ధరలను గ్యాస్ ధరలను తగ్గించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి అన్నగారు మరి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మరి బాలారాం గారి నేతృత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఈసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క ఆదేశానుసారం అదేవిధంగా ఆలేరు నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మరి కల్లూరి రామచంద్రారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఇవాళ మండల కేంద్రాలలో మరి పెట్రోల్ ధరలకు పెరిగిన ధరలకు నిరసనగా మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. మధ్యతరగతి కుటుంబీకుడు పేదవాడు బతికే పరిస్థితులు లేడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి కేంద్ర ప్రభుత్వాల మండి పేదవాణి మధ్యతరగతి కుటుంబీకుల నటి విరుస్తున్న వాడి కేసీఆర్ పేదవాడి పేద మధ్యతరగతి వాణి పేదవాణి నటి విరుస్తున్న కేసీఆర్ మోడీ కేసీఆర్ మోడీ కేసీఆర్ మంటి వైఖరి నటించాలి. మోడీ మంటి వైఖరి నటించాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నటించాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నటించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అవునూరు మానేరు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో ఇతర జిల్లాలకు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముస్తాబాద్ మండల అవకాశంలో ఉన్నటువంటి మానేరు వాగులో అక్రమంగా కొంతమంది వ్యక్తులు మా యొక్క కదలికలను గుర్తించుకుంటూ వాళ్ళు దొంగతనంగా అప్పుడప్పుడు ఇసుక తరలిస్తున్నారు. అతి తరలిస్తున్నటువంటి వ్యక్తులను ఈరోజు 4 ట్రాక్టర్లను 2 పికప్ వెహికల్ను పట్టుకొని పోలీసులను తీసుకొచ్చి వారిపై చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయడం జరిగినది.
అదేవిధంగా ఎవరైనా ఈ మండలంలో ఇసుక గనక అక్రమంగా తరలించినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఏదైనా ఇసుక అవసరం ఉంటే ఎంఆర్ఓ ద్వారా డీడీలు చెల్లించుకొని డీడీలు కట్టుకున్న తర్వాత అటు డీడీల ద్వారానే ఇసుక తీసుకోవాలి. కానీ అక్రమంగా ఎక్కువ రేట్లకు వాళ్ళకి ప్రోత్సహించదు ఎవరు కూడా. తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ద్వారా డీడీలు తీసుకుని చేసుకోవాలి. అదేవిధంగా బయట రాత్రి వేళల్లో ఎవరు కూడా ఇసుక తిరిగినట్టయితే వాళ్ళపైన డ్రైవర్లపైన ఓనర్లపైన చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.